Past 2 weeks we have been studying on a topic called the rod of Moses. గత రెండు వారములుగా మనము మోషే కర్రను గురించిన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. First week we saw that the rod represents man. మొదటి వారములో ఆ కర్ర అనేటువంటిది మనిషిని చూపిస్తున్నట్లుగా తెలుసుకున్నాము. When man fell away from God, a nature entered into man called the nature of a snake. ఎప్పుడైతే ఈ మనిషి దేవుని నుంచి దూరమైపోతూ ఉన్నాడో అప్పుడు సర్పం వంటి పాప స్వభావం మానవులోనికి వచ్చేసింది. When Moses threw the rod down, it became a snake, and when he picked it up, it became a rod again. ఎందుకనగా మోషే ఎప్పుడైతే ఈ యొక్క కర్రను నేల మీద పడవేసి ఉన్నాడో అది సర్పంగా మారినది, మరలా అతడు పట్టుకోగానే అది కర్రగా మారుతున్నది. God made us in his image. దేవుడు మనలను తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. But when man fell away from God, a sinful nature came into him. ఎప్పుడైతే మానవుడు దూరవస్తుడైపోతున్నాడో ఈ యొక్క పాప స్వభావం అనేటువంటిది మానవులోనికి వచ్చేసింది. గాడ్స్ గ్లోరీ అండ్ గాడ్స్ హోలీనెస్ లెఫ్ట్ మ్యాన్ అండ్ మ్యాన్ బికేమ్ ఎ సిన్ఫుల్ క్రీచర్. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశత అనేటువంటిది మానవుడి నుంచి విడిచిపోయినది కాబట్టి మానవులోనికి ఈ యొక్క పాప స్వభావం వచ్చేసింది. గాడ్ హడ్ గివెన్ 3 సైన్స్ టు మోసెస్. దేవుడు మోషేకు 3 సూచనలు ఇచ్చి ఉన్నాడు. ఫస్ట్ వన్ వాస్ ద రాడ్ విచ్ బికేమ్ ఎ స్నేక్ అండ్ విచ్ బికేమ్ బ్యాక్ టు అ రాడ్. మొదటిది ఏమిటనగా కర్ర అది సర్పముగా మార్చబడినది, తర్వాత మరలా మామూలు కర్రగా అయిపోతూ ఉన్నది. ద సెకండ్ సైన్ వాస్ పుటింగ్ ద హ్యాండ్ ఇన్ ద బోజమ్, ఇట్ బికేమ్ ఎ లెప్రసీ హ్యాండ్ అండ్ పుటింగ్ ఇట్ బ్యాక్ అగైన్ ఇట్ బికేమ్ ఎ నార్మల్ హ్యాండ్. రెండవ సూచన ఏమిటనగా చేతిని తన రొమ్మును ఉంచుకున్నప్పుడు బయటికి తీసినప్పుడు అది కుష్ఠరోగము కలిగిన చేతిగా అయినది, మరలా ఆ చేతిని తన రొమ్మును ఉంచుకున్నప్పుడు తిరిగి తీసినప్పుడు సామాన్యమైన చేతిగా మారుతున్నది. ఆల్ ద 3 సైన్స్ స్పీక్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ మ్యాన్ కైండ్. ఈ 3 సూచనలు కూడా మానవుని యొక్క పాపాన్ని గురించి, అలాగే దేవుడు తన మానవుల యొక్క మరి రక్షణ కొరకు చేసేటువంటి ప్రణాళికల గురించి చెబుతున్నాయి. గాడ్ లవ్స్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించుచున్నాడు. హి డస్ నాట్ వాంట్ దట్ ద మెన్ షుడ్ బి డిస్ట్రాయ్డ్ అండ్ గో టు హెల్. మనిషి నశించిపోయి నరకములోనికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అండ్ ఆల్ దీస్ 3 సైన్స్ దట్ గాడ్ గేవ్ త్రూ టు మోసెస్ టు షో బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ఈజిప్ట్, దే షో ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ మోషేతో మాట్లాడుతూ ఐగుప్తులు ఎదుట నీవు చేయవలసినటువంటి సూచక క్రియలు ఇవే అని తెలియజేసినటువంటి 3 కూడా దేవుని యొక్క హృదయాన్ని తెలియజేస్తూ. బికాజ్ గాడ్ వాస్ సెండింగ్ మోసెస్ టు ఈజిప్ట్ టు బ్రింగ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ బాండేజ్. ఎందుకనగా దేవుడు మోషేని ఎందుకు ఐగుప్తునికి పంపుతూ ఉన్నాడనగా ఆ ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించడానికి. ద సెకండ్ సైన్ వాస్ ద కవరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ విల్ ఫ్రీ యూ ఫ్రమ్ ద బాండేజ్ టు ద లా. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభువు వారి క్రిందకు వస్తామో అప్పుడు ఆ యొక్క ఆ బంధకములలో నుంచి అది మనలను విడిపిస్తూ ఉన్నది. బికాజ్ ద ఫస్ట్ కవరింగ్ వాస్ ద లా గివెన్ ఆన్ మౌంట్ సైనాయ్. ఎందుకనగా మొదటి ముసుకు ఏమిటి అనగా ఆ సినాయి కొండ మీద దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. దట్ వన్ ఓన్లీ ఎక్స్పోజ్ ద లెప్రసీ, ద సిన్ దట్ వాస్ ఇన్ us. అది మనలో ఉన్నటువంటి పాపము లేక కుష్ఠరోగముని బయటకు వ్యక్తిగతం చేస్తున్నది. ఇట్ డిడ్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం, ఇట్ ఓన్లీ ఎక్స్పోజ్ ద ప్రాబ్లం. ఇది సమస్యకు జవాబు ఇవ్వలేదు కానీ సమస్య ఏమిటో తెలియజేస్తున్నది. బికాజ్ మ్యాన్ కుడ్ నాట్ కీప్ ద లా, ఇట్ వాస్ అ గుడ్ లా బట్ మ్యాన్ కుడ్ నాట్ కీప్ ఇట్. ఆజ్ఞలు అనేటువంటివి మంచివే కానీ ఈ ఆజ్ఞలను మనిషి పాటించలేకపోతున్నాడు. ఇట్ బికేమ్ ఎ కర్స్ ఫర్ మ్యాన్. దానిని బట్టి అది మనిషికి శాపముగా మార్చబడింది. బికాజ్ ద బైబిల్ సేస్ కర్స్డ్ ఇస్ ఎవరీవన్ హూ డస్ నాట్ కంటిన్యూ ఇన్ ఆల్ ద లా. ఎందుకనగా బైబిల్ గ్రంథాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఆజ్ఞలన్నిటినీ పాటించినటువంటి వాడు శాపగ్రస్తుడు అనేటువంటి విషయం చెబుతున్నది. ఇఫ్ యు బ్రేక్ ఈవెన్ వన్ లా, ఇట్స్ యాస్ గుడ్ యాస్ బ్రేకింగ్ ఆల్ ద లా. నీవు ఒక్క ఆజ్ఞను పాటించకపోయినప్పటికీ మిగిలిన ఆజ్ఞలన్నిటినీ పాటించినట్లుగానే లెక్క. బట్ వెన్ యు కమ్ అండర్ ద సెకండ్ కవరింగ్ దట్ ఇస్ జీసస్ క్రైస్ట్, హిస్ బ్లడ్ వాషెస్ యు ఫ్రమ్ ఎవరీ సిన్. కానీ ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు క్రిందకి వస్తావో ఆయన యొక్క రక్తము నీ పాపములన్నిటినీ కడిగి వేస్తుంది. అండ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద సెకండ్ కవరింగ్ గాడ్ గేవ్, సో దోస్ హు కమ్ అండర్ హిమ్ యాజ్ సిన్ఫుల్ పీపుల్ దే బికమ్ హోల్ అండ్ న్యూ పీపుల్.
మరి రెండవ ముసుగు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మన కొరకు పంపించి ఉన్నారు. ఎవరైతే ఆయన క్రిందకి వస్తారో ఆ యొక్క పాపులుగా వచ్చినప్పటికీ కూడా వారి పాపములు కడిగి వేయబడ్డాన్ని బట్టి నూతన సృష్టిగా మార్చబడతారు. నౌ గాడ్ గివ్ ఎ థర్డ్ సైన్ టు మోసెస్. ఇప్పుడు దేవుడు మోషేకు మరొక సూచన కూడా ఇస్తూ ఉన్నారు. సీ దట్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 8 అండ్ 9. అది నిర్గమకాండము 4వ అధ్యాయం 8-9 వచనంలో కనబడుతున్నది. సేస్ ఇన్ వర్స్ 8 అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ ఇఫ్ దే విల్ నాట్ బిలీవ్ ది neither hearken to the voice of the first sign, then they will believe the voice of the second sign. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల రెండో దాని బట్టి విందురు. And in verse 9 it says, and it shall come to pass that if they will not believe these two signs, neither hearken to your voice, then you shall take up the water of the river and pour it upon the dry land, and that water shall become blood on the dry land. 9వ వచనాన్ని గనక మనం పరిశీలన చేస్తే, వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము నీ ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. There's a deep meaning in this. దీనిలో కూడా లోతైన అర్థం ఉన్నదండి. All these signs reveal what God had planned for human being. ఈ సూచనలన్నీ కూడా దేవుడు మనిషి కొరకు ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో వాటిని తెలియజేస్తున్నాడు. When sin came into human beings. ఎప్పుడైతే పాపము మనిషిలోనికి వచ్చిందో. When our nature became sinful. మన యొక్క స్వభావం అనేటువంటిది పాపముగా మారిపోయినది. The human nature became like a dry ground because there is no moisture, there is no life. మానవ స్వభావం అనేటువంటిది ఎండిన నేలగా అయిపోతూ ఉన్నది, ఏ విధమైన తడి దానిలో ఉండట్లేదు. యు నో వెన్ యు హావ్ వెరీ డ్రై గ్రౌండ్ దేర్ ఇస్ నో గ్రాస్ నో ట్రీస్ నో లైఫ్ ఇన్ దట్ గ్రౌండ్. ఎండిన నేలను ఎక్కడైతే మీరు చూస్తారో అక్కడ ఏ విధమైనటువంటి మొక్కలు లేకపోవడాన్ని బట్టి ఆ నేలలో జీవం లేకుండా ఉంటుంది. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వెన్ దేర్ ఇస్ నో రెయిన్స్ ద ల్యాండ్ బికమ్స్ డ్రై అండ్ దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ క్రాప్. భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లోని అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో వర్షం ఎప్పుడైతే కురవదో అక్కడ ఆ నేల ఎండిపోయి ఏ విధమైనటువంటి మొక్కలు మొలవడానికి ఉపయోగలేకుండా అయిపోతుంది. దట్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అ మ్యాన్స్ హార్ట్. ఇదండి మనిషి యొక్క హృదయం యొక్క స్వభావం. వెన్ ద సిన్ హస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ us, when we come under the bondage to sin, we become like dead people, nothing grows, everything is, there's no life in us. ఎప్పుడైతే మనము ఈ యొక్క పాప స్వభావం క్రిందకి లేకపోతే పాపం యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది ఎండిన నేలగా అయిపోయి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకపోతే జీవం లేనిగా ఉండిపోతుంది. God told Moses, take water from the river. అయితే దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడు అనగా, ఆ ఏటిలో నుంచి నీళ్లు తీసుకో. And pour it on the dry ground. ఆ ఎండిన నేల మీద ఈ నీటిని పోయి. And that water that he was pouring on the dry ground became blood. ఎప్పుడైతే ఆ ఎండిన నేల మీద పోసినటువంటి ఈ ఏడు నీళ్లు రక్తముగా అవుతున్నాయి. What is the meaning of that? దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? It's a beautiful meaning. దీనిలో చాలా మంచి అర్థం ఉన్నదండి. When Jesus Christ came to this world for our sins. ఎప్పుడైతే యేసు క్రీస్తు ఈ లోకములోనికి మన పాపముల నిమిత్తమే వచ్చి ఉన్నారో. He was coming to a people who are like dry land, no life, dead in sin. ఆయన యొక్క ప్రజలైనటువంటి వారు ఎండిపోయినటువంటి వారుగా ఏ విధమైనటువంటి జీవం లేనటువంటి రీతిగా పాపములో చనిపోయినటువంటి వారి కొరకు వస్తూ ఉన్నారు. మ్యాన్ హూ ఇస్ ఇన్ సిన్ అండ్ హూ ఇస్ అవే ఫ్రమ్ గాడ్ ఈస్ లైక్ ఎ డ్రై గ్రౌండ్ డెడ్. ఏ యొక్క వ్యక్తి అయితే దేవునికి దూరస్తుడైపోయి పాపములో ఉంటాడో అతడు ఎండిన నేల వంటి వాడుగా చనిపోయిన వాడుగా ఉంటాడు. జీసస్ కేమ్ లైక్ లివింగ్ వాటర్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ డ్రై గ్రౌండ్. ఈ ఎండిన నేల మీదకి దేవుని దగ్గర నుంచి ఒక జీవ జల ఊట వలె యేసు దిగి వచ్చిండు. The river of God's love, that cup of water came, that is Jesus Christ, to this dry and dead land. దేవుని యొక్క జీవ జల నదిలో నుంచి ఒక బుగ్గ వలె యొక్క యేసు క్రీస్తు ఈ ఎండినటువంటి నేల మీదకి దిగి వస్తూ ఉన్నాడు. In Psalms 22 verse 14 it says, I am poured out like water and all my bones are out of joint. My heart is become like wax, and it goes on to describe the suffering of Jesus. 14వ వచనంలో 22వ కీర్తన చదువుతూ మనం చూచినట్లయితే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయమును అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. 22nd chapter of Psalms is a prophetic psalm about the suffering of Jesus Christ. ఈ 22వ కీర్తన అంతా కూడా క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి తెలియజేయబడుతున్నటువంటి ప్రవచనాత్మకమైన కీర్తన. As God told Moses, pour the water on the dry ground, Jesus said, I am poured out like water. ఎలాగైతే దేవుడు మోషేతో ఆ యొక్క ఏటి నీటిని ఆ ఎండిన నేల మీద పోయమని చెబుతూ ఉన్నాడు, అదే రీతిగా యేసు ప్రభు వారి యొక్క జీవము ఆ నీటి వలె నీటి వలె పారబోయబడింది. జీసస్ నెవర్ కమిటెడ్ ఎనీథింగ్ రాంగ్. యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి తప్పిదాన్ని చేయలేదు. హి వాస్ ద హోలీ సన్ ఆఫ్ గాడ్. అతడు దేవుని యొక్క పరిశుద్ధుడైన కుమారుడు. బట్ దేర్ వాస్ వన్ పర్పస్ వై హి కేమ్ టు దిస్ వరల్డ్, వాస్ టు సీక్ అండ్ సేవ్ దోస్ హూ ఆర్ లాస్ట్.
అయితే ఆయన భూలోకంలోనికి రావడానికి గల ఒకే ఒక ముఖ్య కారణం ఏమిటి అనగా నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించడానికి. And he came to bring the water of God's love and forgiveness. దేకకున్న దేవుని యొక్క క్షమాపణ ఆయన యొక్క ప్రేమ అనేటువంటి నీటిని తీసుకురావడానికి వచ్చారు. He became the sacrifice. ఆయన మన కొరకు బలిగా అయిపోతున్నారు. The sacrifice that was needed for our salvation, he became that sacrifice. ఏదొక బలి మన యొక్క రక్షణార్థమై చేయవలసి ఉన్నదో ఆయన ఆ బలిగా మారిపోతుంది. And this was the plan of God. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. All the three signs show the mind of God. ఈ మూడు సూచనలు కూడా దేవుని యొక్క మనస్సు ఏమిటో మనకు తెలియజేస్తున్నాయి. He wanted to save man. ఆయన మనిషిని రక్షించాలనుకుంటున్నాడు. And he paid the ultimate price of sending his own beloved son to pay the price on the cross. దానికి అవసరమైనటువంటి వెలను చెల్లించడానికి తన అద్వితీయ కుమారుని ఆ శిలువలో మరణించడానికి అన్నట్లుగా పంపించి వేశాడు. It says in Romans chapter 5 verse 8. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో గనుక మనం పరిశీలన చేస్తే, the God commended his love towards us in that while we were yet sinners Christ died for us. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. We were not worthy of any mercy from God. దేవుని దగ్గర నుంచి దయను పొందుకోవడానికి మనకు ఏ విధమైన అర్హత లేదు. Because man turned away from God. ఎందుకనగా దేవుని దగ్గర నుంచి మానవుడు దూరస్తుడైపోతున్నాడు. Man disobeyed the commandment of God. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు మానవుడు విధేయత చూపలేదు. And he lost that fellowship with God. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. But God loved us so much that he wanted to restore that fellowship. కానీ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే మనతో సహవాసాన్ని మరలా పునరుద్ధరించాలనుకుంటున్నాడు. Jesus lived on this earth for 33 years. యేసు ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. He showed the love of God. దేవుని యొక్క ప్రేమ అంటే ఏమిటో ఆయన చూపించాడు. He healed the sick. అనేక రోగులను ఆయన స్వస్థపరిచాడు. He preached the good news of the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రకటించాడు. He did mighty miracles. ఆయన అనేక అద్భుత క్రియలు చేస్తున్నాడు. Those who were oppressed by Satan and who were possessed, he delivered them. అపవాది చేత బంధించబడి అపవాది చేత పట్టబడినటువంటి వారిని ఆయన విడిపించి ఉన్నాడు. But yet at the end of his 33 years when he lived on this earth, కానీ ఆ 33 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఈ లోకములో ఆయన జీవించిన చివరి కాలంలో, the people came against him. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చి ఉన్నారు. Because they hated the light. ఎందుకనగా ఆ వెలుగును ప్రజలు అసహించుకుంటున్నారు. They could not stand the light. వారు ఆ వెలుగు ముందు నిలవలేకపోతున్నారు. Because they were in darkness. ఎందుకనగా వారు అంధకారంలో ఉన్నారు. And people who are in darkness will always hate the light. అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడూ కూడా ఆ వెలుగును అసహించుకుంటారు. They put false allegation against him. ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను తీసుకొని వచ్చారు. And they gave false testimony against him. ఆయనకు వ్యతిరేకంగా పాపులను అబద్ధకులైనటువంటి వారిని నిలబెట్టారు. And they said crucify him. ఆయనను సిలువేయమన్నారు. Kill him. ఆయనను చంపేయండి. He is not worthy that he should live. ఆయన జీవించడానికి పాత్రుడు కాదు అన్నారు. But this was already the plan of God. కాని ఇది కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం. God wanted to pour the living water on this earth and the blood to be shed on this for the sins of people. సజీవమైనటువంటి నీటిని ఆ యొక్క నేల మీద ఒలికించాలని, లేకపోతే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము పాపుల కొరకు ఒలికించబడాలనేటువంటి దేవుని ఆశ. Almost 1500 years before Jesus came, this sign was given to Moses. ఈ యొక్క క్రీస్తు ప్రభువారు భూలోకంలో జన్మించడానికి దాదాపుగా 1500 సంవత్సరాలకు ముందుగానే ఈ మోషేకు సూచన దేవుడు ఇచ్చాడు. God already planned. ఇది దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు. The day is coming. ఒక రోజు రానై ఉన్నది. మై సన్ విల్ పోర్ అవుట్ హిస్ లైఫ్ లైక్ వాటర్ ఆన్ ద గ్రౌండ్. ఈ భూమి మీద పోయబడినటువంటి నీటి వలె నా కుమారుడు తన జీవమును పెట్టనై ఉన్నాడు. ఫర్ ద సిన్ ఆఫ్ ద పీపుల్. ఈ మానవుల యొక్క పాపము కొరకై. టు సేవ్ దెం ఫ్రమ్ దేర్ సిన్. వారిని వారి పాపం నుంచి విడిపించడం కోసం. జీసస్ టుక్ దట్ పనిష్మెంట్ విల్లింగ్లీ ఫర్ అస్. యేసు మనందరి కొరకు అన్నట్లుగా ఆ యొక్క శాపాన్ని తన మీద వేసుకుంటూ ఉన్నాడు. ద బైబిల్ సేస్. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్. మన ఆయన ముందు ఉంచబడినటువంటి ఆ సంతోషము, హి ఎండ్యూర్డ్ ద క్రాస్, దాని కొరకై ఆయన సిలువను భరించున్నాడు. హి ఎండ్యూర్డ్ ద షేమ్ అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ ద క్రాస్ ఫర్ ద జాయ్ దట్ వాస్ బిఫోర్ హిమ్. తన ముందు ఉంచబడినటువంటి ఆ సంతోషమును చూస్తూ ఈ యొక్క సిలువను, సిలువ యొక్క యాతనను ఆయన భరిస్తూ ఉన్నాడు. అండ్ దట్ జాయ్ ఈస్ బ్రింగింగ్ లైఫ్ వన్స్ అగైన్ టు ద లాస్ట్ హ్యూమానిటీ. ఆ సంతోషం ఏమిటి అనగా పాతనమైపోతున్నటువంటి ఈ మానవునికి మరలా జీవాన్ని తీసుకుని రావడం. దట్ వాస్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్. అదేనండి ఆ సంతోషం ఆయన ముందు ఉంచబడినది. అండ్ దట్ ఇంక్లూడ్స్ యు అండ్ మీ. ఆ దానిలో భాగముగా మనమందరం కూడా ఉన్నాము. టు సేవ్ యు అండ్ మీ హి డైడ్ ఆన్ దట్ క్రాస్. నిన్ను నన్ను ఆయన రక్షించడం కోసమే సిలువలో మరణించి ఉన్నాడు. యు నో జీసస్ షెడ్ హిస్ బ్లడ్ 7 టైమ్స్ ఫర్ us. మన కొరకు ఆయన యేసు 7 పర్యాయములు రక్తమును చిందించి ఉన్నాడు. ఫస్ట్ టైం దట్ హి షెడ్ హిస్ బ్లడ్.
మొట్టమొదటిసారిగా ఆయన రక్తము చిందించినటువంటి ఎప్పుడు అనగా? Now I'll ask you, why did he have to shed his blood? ఎందుకు ఆయన రక్తాన్ని చిందించవలసి వచ్చిందని నేను అడుగుతున్నాను. Because the Bible says, దేవుని గ్రంథము చూస్తే, without the shedding of blood there is no forgiveness of sin. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ చెబుతున్నది. The life is in the blood, it says. The Bible says the life is in the blood. బైబిల్ గ్రంథములో మనం చూచినట్లయితే రక్తములో జీవము ఉన్నది అని తెలియజేస్తున్నది. So when someone shed his blood, that means he's giving his life. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క రక్తాన్ని ఖర్చు ఉన్నాడో అనగా తన యొక్క జీవాన్ని ఇస్తున్నట్టు. The Bible says, for a good person, a friend may give his life. ఒక మంచి వ్యక్తి కొరకు తన స్నేహితుడు తన ప్రాణం పెట్ట సహితం అవుతుంది. But Christ died for us when we were sinners and hopeless. He gave us his life. అయితే మనము పాపులమై ఉండగానే, ఇంకా పాపములో జీవిస్తూ ఉండగానే యేసు మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. He shed his blood, he gave his life to save us. ఆయన తన రక్తమును కాచాడు, తన జీవాన్ని ఇచ్చాడు మనల్ని రక్షించడం కోసమే. Now 7 times that he shed his blood. 7 పర్యాయములు యేసు రక్తాన్ని చిందించాడు. The first time is found in Luke chapter 22 verse 44. మొట్టమొదటిసారి ఆయన రక్తం చిందించినటువంటి లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో కనబడుతుంది. It says, and being in agony he prayed more earnestly and his sweat became as it were great drops of blood falling onto the ground. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. యు నో జీసస్ వాస్ ఇన్ అగనీ ఆన్ దట్ నైట్ బిఫోర్ ద క్రూసిఫిక్షన్. ఆ సిలువలో మరణించడానికి ముందు రాత్రి యేసు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. అండ్ హి వాస్ ఇన్ పెయిన్ అండ్ హి న్యూ వాట్ హి వాస్ గోయింగ్ టు గో త్రూ. ఆయన ఏమి భరించనై ఉన్నాడో విషయం తెలిసినటువంటి వాడుగా ఎంతో బాధలో ఉన్నాడు. బికాస్ ద రోమన్ క్రూసిఫిక్షన్ వాస్ ఎ వెరీ హారబుల్ థింగ్. ఎందుకనగా రోమీయులు సిలువ వేసేటటువంటి విధానము చాలా క్రూరమైనటువంటి. ఇట్ వాస్ kept for the worst of criminals. Adi tappidamu chesinaatvanti varlo adi krooramainaatvanti variki siru veyabade shiksha. And Jesus knew it is going to be very painful and very terrible. Adi chaala bhayankaramainaatvanti gani bharamuto kudukunaatvanti vishayamu yesunaku telusu. So in his human nature he felt the pain and the sorrow and he felt the agony. Anu kanukane aa yokka manava swabhavanni batti aa yokka baadanu kroorathvanni antadini kuda aina vedanaga bharistoo unnadu. So much of tension inside him, the pressure grew up inside him that the blood vessels in the sweat gland burst and the sweat became like blood. అతని లోపల ఈ యొక్క వేదన అనేటువంటిది ఎంత అధికముగా ఒత్తిడి చేస్తూ ఉన్నది అనగా ఆయన లోపల ఉన్నటువంటి రక్తము చెమట గ్రంథుల్లో నుంచి బయటకు వచ్చి వేస్తుంది. It has been proved medically. ఇది యొక్క వైద్యశాస్త్ర పరంగా కూడా రుజువు చేయగలిగిన. If a person is in extreme stress, ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క భారములో ఉండిపోతాడో, the pressure increases so much inside, the blood pressure. ఆ మై యొక్క రక్తపోటు అనేటువంటిది ఒత్తిడి ఎక్కువైపోతున్న కొలది. That the small vessels in the capillaries in the sweat glands will burst and then the blood comes through the sweat. యొక్క చెమట గ్రంథుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రక్త బిందువులు అవి బద్దలైపోయి ఆ రక్తము చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. Jesus was in so much of stress and agony for our sake. మనందరి కోసమే అంత వేదనను యేసు భరించవలసి వస్తుంది. The first time he shed his blood was for our sorrows and for our griefs and our pain. మనము భరించవలసినటువంటి ఈ భారాన్ని బట్టి ఆయన మొట్టమొదటిసారిగా తన యొక్క రక్తాన్ని చిందించవలసి వస్తున్నది. The second time he shed his blood. రెండోసారి ఆయన రక్తం చిందించినటువంటిది. They put a crown of thorns onto his head. ఆయన తన మీద వారు ముండ్ల కిరీటమును పెడుతూ ఉన్నారు. వెరీ లాంగ్ థార్న్స్. అవి ఎంతో పొడవైనటువంటి ముళ్ళు. దేర్ ఇస్ ఎ థార్న్ బుష్ కాల్డ్ క్రైస్ట్ థార్న్ ఈవెన్ నౌ. ఇట్స్ కాల్డ్ క్రైస్ట్ థార్న్. నేటికి కూడా ఈ యొక్క మరి క్రీస్తు ముళ్ళుగా పిలువబడేటువంటి చెట్టు ఉన్నది. ఆల్మోస్ట్ 2 inches లాంగ్ థార్న్స, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ షార్ప్. దాదాపుగా 2 అంగుళాల పొడవు ఉండి ఎంతో బలముగా ఉండేటువంటి ముళ్ళు అవి. దే మేడ్ ఎ క్రౌన్ ఆఫ్ దట్ థార్న్స్ అండ్ pressed it onto his head. ఆ ముళ్ళ కంపతోటి ఆయనకు కిరీటముగా చేసి ఆయన తల మీద గుచ్చుతూ ఉన్నారు. And he shed his blood from the thorns where the thorns poked into his head. ఎక్కడైతే ఆ ముళ్ళు తన యొక్క తలలోని గుచ్చుకున్నాయో అక్కడ నుండి ఆయన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. This was for all the evil thoughts that go through our mind. He paid the price. He shed his blood for our evil thoughts. ఆలోచనలు చేసేటటువంటి దానిలో ఉన్నటువంటి తప్పిదాలు అన్నిటిని బట్టి ఆయన తలలో నుంచి ఈ రక్తమును కాచుచు ఉన్నారు. How many of us think such evil things? మనలో ఎంతమంది అతి చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటారు? How many people think of stealing and murder and adultery and all the evil things? For that he shed his blood. ఎంత మంది ఇతరుల ఎడల ఈ విధమైనటువంటి చెడ్డ ఆలోచనలు వారిని మోసము చేయాలి అనేటువంటి వాటిని కలిగి ఉండడాన్ని బట్టి ఆయన తలలో నుంచి ఈ యొక్క రక్తాన్ని కాచుచు ఉన్నాడు. The third time he shed his blood. మూడోసారి ఆయన రక్తం చిందించినటువంటి. Says he was beaten on his face. His face was bruised. ఆయన యొక్క ముఖము మీద ఆయన కొట్టబడుతున్నట్లుగా ముఖము వాచిపోయేంత రీతిగా రక్తము కారేటువంటి రీతిగా కొట్టబడుతున్నాడు. He plucked off his beard. అతని యొక్క ఆ యొక్క గడ్డము పెరికివేయబడుతున్నది. And blood was coming out of those places. ఆ ప్రదేశముల నుంచి రక్తము కారుతూ ఉన్నది. The sins that we commit with your words and your eyes, what you see, what evil you do,
స్పీకింగ్ అండ్ వాచింగ్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ దట్. నీవు నోటితో ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నావు, కంటితో ఏ విధమైనటువంటి చెడ్డ వాటిని చూస్తూ ఉన్నావు, వీటన్నిటి నిమిత్తమే ఆయన ముఖములో నుంచి రక్తము కార్చబడవలసి వస్తుంది. How many of us use our eyes to see evil things and enjoy evil things? అనేకలైనటువంటి వారు మన కంటితో యొక్క చెడ్డ వాటిని చూడడానికి, వాటిని అనుభవించడానికి అన్నట్లుగా చూస్తూ ఉంటారు. How many times we curse people, we tell lies and we give false witness against people? ఎన్నో పర్యాయములు మనం నోటితో ఇతరులను శపిస్తూ ఉంటాము, చెడ్డగా మాట్లాడుతూ ఉంటాము, వారి ఎడల చెడ్డమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటాము. We gossip and we slander about people. ఇతరుల గురించి మనము చెడ్డగా మాట్లాడుతూ ఉంటాము. He shed his blood for that sins that we commit. మనము చేసినటువంటి ఆ పాపాల నిమిత్తమే ఆయన తన రక్తమును కార్చాడు. The fourth time that he shed his blood. నాలుగో పర్యాయం ఆయన రక్తము కార్చినటువంటిది. His back was beaten by stripes with the Roman scourge, it's called. ఈ యొక్క రోమిలైనటువంటి వారు కొరడాలతో కొట్టడాన్ని బట్టి ఆయన వీపంతా దున్నివేయబడుతూ ఉన్నది. It was torn, the whole back was torn. ఆయన యొక్క వీపు అంతా కూడా అవి చినిగిపోతున్నటువంటి రీతిగా ఉన్నది. And his bones were exposed. అంతేకాకుండా ఎముకలు బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. It says in Psalm 129:3. 129వ కీర్తన 3వ వచనంలో గనుక చూస్తే, the plowers plowed upon my back and they made long their furrows. అక్కడ రాయబడుతున్నటువంటి దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. Terrible. Jesus took such punishment for us. యేసు క్రూరమైనటువంటి శిక్షను మన కొరకు భరించాడు. Why was he shedding his blood from his back and from that stripes of the Roman scourge? Why was he shedding that blood? ఎందుకు రోమీయులైనటువంటి వారు కొరడాలతో కొట్టడాన్ని బట్టి తన వీపు నుంచి రక్తమును ఎందుకు కార్చవలసి వస్తున్నది? Isaiah chapter 53 verse 5 says, with his stripes we are healed, the last part of the verse. ఆ చివరి భాగంలో మనం చూసినప్పుడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. He shed his blood from his back for the healing of our bodies. మనకు కావాల్సినటువంటి స్వస్థత నిమిత్తమే ఆయన తన వీపు నుంచి రక్తమును కార్చవలసి వస్తుంది. The healing of our minds. మన యొక్క మనసుకు స్వస్థత కలగడం కోసం. The healing of people who are psychologically affected. అంతేకాకుండా మానసికంగా బానిసత్వంలో ఉండిపోయినటువంటి వారి యొక్క స్వస్థత కొరకు. The healing of people who are oppressed by Satan and demon possessed by Satan. అపవాది చేత బంధింపబడి పీడించబడి తోనటువంటి వారికి విడుదల కలుగు చేయడానికి. He shed his blood for us. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. That he can heal us from every sickness. మనకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థపరచడానికి. Every disease. అంతే కాకుండా ప్రతి రోగం నుంచి. And every oppression. మనకున్న ప్రతి ఒత్తిడి నుంచి. The fifth time that he shed his blood. ఐదో పర్యాయం ఆయన రక్తం చిందించినటువంటిది. When his hands were nailed to that cross. ఎప్పుడైతే ఆ సిలువలకు తన చేతులు మేకులతో కొట్టబడుతూ ఉన్నాయి. Massive nails were driven through his hands. ఈ యొక్క పొడుగైనటువంటి ఈ మేకులు ఆయన యొక్క చేతుల గుండా కొట్టివేయబడుతున్నాయి. And he was hanging from that nails for hours on that cross. దాదాపుగా గంటలు కొద్ది ఆయన ఆ యొక్క మేకులను బట్టి సిలువలో వేలాడవలసి వస్తున్నది. The blood was draining from his hands. ఆయన చేతులలో నుంచి రక్తం ధారలుగా కారుతూ ఉన్నది. For every sin that you have committed with your hands, he shed his blood. నీ చేతులతో నీవు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన సిలువలో రక్తమును కార్చుకున్నాడు. How many times have you used your hand to do wrong things? ఎన్నో పర్యాయములు నీ చేతితో నీవు చెడ్డ పనులు చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు. Many sins have been committed with our hands. నీ చేతులతో ఎన్నో పాపములు చేసి ఉండవచ్చు. Shed his blood for the sins that we commit with our hands. మన చేతులతో చేసినటువంటి పాపాలను బట్టి ఆయన రక్తమును కార్చుచున్నాడు. The sixth time that he shed his blood. ఆరో పర్యాయము ఆయన రక్తము కార్చినటువంటిది ఏమిటనగా, when his feet were nailed to the cross. ఆయన యొక్క పాదములు కూడా ఆ సిలువకు మేకులతో కొట్టబడుతున్నాయి. They drove huge nails into his feet so that it would be fixed to that wooden pole. మరి ఎంతో పొడుగైనటువంటి ఆ మేకులు ఆయన యొక్క కాళ్లకు కొట్టడానికి గల కారణం ఏమిటనగా, ఆ సిలువకు ఆ కాళ్ళు గట్టిగా అంటబడడానికి. Whole weight was upon their hands and the nails on the legs and the hands. He was hanging on that. ఆయన యొక్క శరీర బరువు అంతా కూడా ఈ చేతులలోను కాళ్ళలోను కొట్టబడినటువంటి ఆ మేకుల ద్వారా అక్కడే విరలాడుతూ ఉన్నది. Suffered intense pain. అతడు ఎంతో భారమైనటువంటి ఈ యొక్క శ్రమను భరించాడు. Blood flowed from his feet. ఆయన యొక్క పాదముల నుంచి రక్తము కార్చబడుతూ ఉన్నది. For all the sins that we, the places that we have gone, we should not have gone, he paid the price for that. Manam vellakodanaatvandi pranthaliki veladanni batti ayana daniki velanu chelistu unnadu. He shed his blood for all to cleanse your daily walk. Nee prati roju jeevithanni marchadam kosame ayana tana yokka paadamulalo yokka raktanni kaachuchu unnadu. The seventh time that he shed his blood. Edo pariyame ayana raktam chindinchatvandi. At the end of the hours of suffering on that cross. Aa siluvalo aa yokka siluva shrama anta bharinchina chivaralo. And when he said, Lord, I commit my spirit into your hands, and he yielded up the spirit. ఎప్పుడైతే దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నానని చెప్పి తన ఆత్మను అప్పగించి వేసి ఉన్నాడో,
The Roman soldier came to check whether he was alive or dead. ఆ యొక్క రోమ సైనికులైనటువంటి వాడు ఇతడు జీవిస్తున్నాడా చనిపోతున్నాడా చూడడం కోసం అక్కడికి వచ్చాడు. And with his spear he pierced him on the side. అతని యొక్క రొమ్ములో యొక్క బల్లెముతో పోటు పొడుస్తూ ఉన్నాడు. To see whether he is alive or dead. అతడు చనిపోయాడా లేక జీవించి ఉన్నాడని తెలుసుకోవడం. And blood and water came out of his side again. వెంటనే అతని యొక్క ఈ యొక్క రొమ్ములో నుంచి యొక్క నీరు రక్తము కారుతూ ఉన్నది. Why did he shed his blood from his side? ఎందుకు తన యొక్క ప్రక్కలో నుంచి ఈ రక్తము కార్చవలసి వస్తుంది? We understand it when you go back to the creation of Adam. మరొకసారి నీ యొక్క ఆదాము యొక్క సృష్టి కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, when God wanted to bring a bride for Adam, he made him sleep and made an incision in his side, cut in his side. ఎప్పుడైతే ఆదాముకు సాటి అయినటువంటి సహకారమును దేవుడు కలుగు చేయాలనుకున్నాడు, ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కన యొక్క ఎముకను తీస్తూ ఉన్నాడు. And he took a rib and made Eve out of that rib. ఆ ఎముకను తీసి దానిలో నుంచి ఆయన అవ్వను తయారు చేస్తూ ఉన్నాడు. Adam shed his blood from his side. ఆదాము యొక్క ప్రక్కలో నుంచి రక్తము కార్చబడుతూ ఉన్నాడు. For the sake of his wife Eve. అతని యొక్క భార్య అయిన అవ్వ కోసము. Jesus shed his blood from his side. అలాగే యేసు కూడా తన యొక్క ప్రక్కలో నుంచి రక్తమును కార్చుచు ఉన్నాడు. For his bride, that is the church, that is the people who believe in him, for his bride. అది ఎవరు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన సంఘము, ఆయన యొక్క పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము కొరకు. His bride is not a human marriage like man and woman. మన యొక్క వివాహం అనేటువంటిది మానవులైనటువంటి వారు చేసుకునేటువంటి వివాహ క్రియగా కాదు. We the people who have believed in Jesus, we become the bride of Christ. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలమైన మనమందరమును కూడా యేసునకు పెండ్లి కుమార్తెగా పొందుతాము. That includes you and me. అది మనము అందరము కూడా కలుస్తున్నాము. You can believe in Jesus, you are a member of the body of Christ. ఎప్పుడైతే నీవు యేసునందు విశ్వాసం ఉంచుతావో యేసు శరీరములో నీవు ఒక భాగం అవుతావు. Shed his blood from his side to sanctify the church. ఈ యొక్క సంఘమును పరిశుద్ధపరచడం కోసమే ఆయన తన ప్రక్కలో నుంచి రక్తమును ఖర్చు ఉన్నాడు. What a wonderful thing he has done. ఎంత అద్భుతమైన క్రియ ఆయన చేస్తూ ఉన్నాడు. God said, pour the water on the dry ground, it became blood. దేవుడు మోషేతో ఆ యొక్క ఏటి నీటిని నేలను పోసినట్లే అది రక్తముగా అవుతుందని చెప్తున్నాడు. That was Jesus shedding his blood for us. అనగా యేసు మనందరి కొరకు రక్తము చిందించడంతో సమానం. Why don't you come to know him, the one who did so much for you? ఎంతగా ఆయన నీ కొరకు చేసి ఉండగా ఆయన ఎందుకు నీవు తెలుసుకోవడానికి ముందు రా? Why do you reject him? ఎందుకు ఆయనని నీవు తిరస్కరిస్తున్నావు? Maybe there are some of you watching who have not made the commitment to follow Jesus. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో కొందరు యేసును వెంబడించేటటువంటి తీర్మానం చేసుకుని ఉండవచ్చు. Now you have heard how much he suffered for us. నీవు కొరకు ఆయన ఎంతగా శ్రమను అనుభవించాడో ఇప్పుడు మీరు తెలుసుకుని ఉన్నారు. Give your life to him. ఆయనకు మీ జీవితాన్ని అప్పగించండి. He only wants one thing from you. మీలో నుంచి కేవలం ఒక్క విషయాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. He wants you to say, come to him and accept him into your life. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించుకోవాలని చూస్తున్నాడు. All the rest he will do. మిగిలినటువంటి వాటన్నిటిని ఆయనే చూసుకుంటాడు. He will transform you. ఆయన నిన్ను మార్చుకోగలుగుతాడు. He will bring you back to life. మరలా నీలోనికి ఆయన జీవాన్ని ఇవ్వగలుగుతాడు. He will make you a new person. ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. He will make you a child of God. నిన్ను దేవుని యొక్క కుమారునిగా మారుస్తాడు. Will you pray with me now? నీవు నాతో పాటుగా ప్రార్థన చేస్తావా? Sincerely. నీ హృదయపూర్వకంగా. God will hear your prayer. దేవుడు నీ ప్రార్థన వింటాడు. Lord Jesus. ప్రభువైన యేసు. Thank you that you shed your blood on the cross for me. ఆ సిలువలో నా కొరకు నీ రక్తమును చిందించినందుకు స్తోత్రం. Thank you that you died on the cross to save my soul. నా యొక్క ఆత్మను రక్షించడం కోసమే నీవు సిలువలో మరణించినందుకు స్తోత్రములు. Wash me in that precious blood. ఆ ప్రశస్త రక్తములో నా యొక్క పాపములను కడిగివేయండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకోనండి. Come into my heart, Lord Jesus. నా హృదయములోనికి రండి ప్రభువా. From today I want to follow you. ఈ రోజు నుంచి నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. I will walk with you the rest of my life. నా జీవితమంతా కూడా మిగిలినటువంటిది నీతో పాటుగా నడుస్తాను. In Jesus name I pray. యేసు నామమున వేడుకొనుచున్నాను. Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.